నేను స్టార్ట్ చేసిన, ఇప్పుడు మీకు కొత్త పని వచ్చింది, బాధ్యతగా నేను ఉంటానని మీరు చెప్తున్నారు. మరి ఆ బాధ్యత ఇప్పుడు నేను వస్తున్నా అసలు పాయింట్కి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అన్న, మీరే మీ ఛానల్లో నిరుద్యోగులకు డైరెక్ట్గా లైవ్లో చెప్పారు ఇట్లా, నిరుద్యోగులారా మీ జీవితాలు మారవు, మీరు ఇట్లనే ఉండిపోతారు, మీ జీవితాలు మారాలంటే మీరందరూ బయటికి పోయి ఇంటింటికి పోయి అందరికి చెప్పండి, మీ గవర్నమెంట్ పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మీరు ఓపెన్గా పిలుపునిచ్చారు. మీ పిలుపుని విని నిరుద్యోగులు మొత్తం జియో 46 అభ్యర్థులు కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఆగిపోయే ఉన్నాయి, అందరిట్లా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. మీరు చెప్పిన ఒక సవాలుకు వాళ్ళు ఏం చేశారంటే, ఇళ్లలో ఉండే సామాన్లు అమ్ముకొని ఇళ్లలో డబ్బులు అప్పులు చేసి తీసుకొచ్చి సొంత డబ్బులతోని ఊరూరు తిరిగి గడప గడపకు పోయి అమ్మని దండం పెడతాం, కాలు మొక్తాం, మీరు మీ పెన్షన్ల కోసమో దీనికోసం చూసుకోకండి, మాకు ఉద్యోగం వస్తే మేమే మీకు అన్నం పెడతాం, మేమే అన్నం చూసుకుంటాం, మీరు కూడా ఈ మాట చెప్పారు. అట్లా మొత్తం ప్రచారం చేసి ఒక విధంగా ఒక మెయిన్ లీడ్గా నిరుద్యోగులు మొత్తం చేయి మీద తీసుకున్నారు, కాంగ్రెస్ని గెలిపించారు అన్న, ఇది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒక మాట చెప్తా, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నిరుద్యోగులు ప్రజలు అందరూ కలిసికట్టుగా కంకణం కట్టుకుని పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 100% అన్న, ప్రజలేదు ఉంది, కానీ నేను నిరుద్యోగుల పాత్ర వరకే అడుగుతున్నాను. నిరుద్యోగుల పాత్ర కూడా చెప్తున్నా, మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? నిరుద్యోగుల పాత్ర కూడా చెప్తున్నా, నిరుద్యోగుల పాత్ర కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. 100% ఇది నమ్ముతురుగా మీరు? నేనే చెప్తుంటే మళ్ళీ నేనే కదన్న చెప్పు, అంటే ఏదో లైవ్ కోసం కాదు, మీ మనస్ఫూర్తిగా చెప్తున్నారా? మనస్ఫూర్తిగా అన్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది. నిరుద్యోగుల వల్లనే నిరుద్యోగులను ఆ రాష్ట్రం ప్రభుత్వం, అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నయవంచన గురి చేసింది కాబట్టే రగిలినటువంటి నిరుద్యోగులు కక్ష తీర్చుకొని ఆ దుర్మార్గమైనటువంటి కేసీఆర్ పరిపాలనను అంతం చేశారు. నిరుద్యోగులకు రగులితే ఎట్లుంటుందో, మీరు దానివల్ల లాభపడ్డరు, ఆ పార్టీ దానివల్ల నష్టపడ్డది ప్రజలకు కూడా తెలిసింది, నిరుద్యోగులు రగులితే ఎట్లుంటుందో. మరి అలాంటి నిరుద్యోగులను ఒక ఆశ పుట్టించి జాబ్ క్యాలెండర్ కావచ్చు, మీరు ఒక జాబ్ క్యాలెండర్ డేట్ ఇచ్చారన్న, ఒక ఐఎన్సీ, ఒక నేషనల్ పార్టీ అన్న, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఒక పార్టీ గెలిచిన తర్వాత అది స్టేబుల్ కావాలంటే ఎంత టైం పడుతుంది, ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ సెటిల్ కావాలంటే ఎంత టైం పడుతుంది, మరి జాబ్ క్యాలెండర్ మేము ఈ డేట్లు ఇస్తున్నాం, మరి సాధ్యమవుతుందా కాదా? అప్పుడే 2 నెలలు ఏమని ఎవరు అడగలే, ఒక 6 నెలల్లో మేము జాబ్ కూడా ఎవరు అడగరు, అట్లా 2 నెలలు ఏమని ఎవరు అడగరు, టైం ఇస్తారు. మీరు ఒక 6 నెలలు టైం పెట్టుకోవాల్సిందే, ఒక 8 నెలలు పెట్టుకోవాల్సింది, ఇప్పటికే 5-6 నెలలు అయితేనే ఉన్నది, ఒక 8 నెలలు పై మీకు గనక నిజంగానే వాళ్ళకు న్యాయం చేయాలని ఉండి ఉంటే, ఇప్పుడు అందరూ నిరుద్యోగులు ఏమంటారు అంటే, మీరే జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రు, మీరే 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, అడగకుండానే మీరు ఇచ్చిర్రు. జాబ్ క్యాలెండర్ ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అరే ఇదే కదా మాకు కావాల్సింది అని చెప్పి వాళ్ళు నమ్మిర్రు 100%. అంటే ఎమోషనల్గా వాళ్ళని మీరు కనెక్ట్ చేసిర్రు. ఇవాళ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఏ ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందన్న మీ ప్రభుత్వం? ఎస్, ఇది ఆలస్యమైన మాట, వాస్తవం, ఒప్పుకొని తీరాల్సింది. ఓకే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కారణాలు లేక కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చింది, ఆ హామీలను నెరవేర్చడం కోసం ఎన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, ఇది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తెలిసేటువంటి అంశాలు ఎక్కువ ఉంటాయి. సరే, ప్రభుత్వం అధికారంలోకి రావడానికి హామీలు ఇస్తాం, చేస్తాం, రాజకీయ పార్టీలుగా అన్ని చేస్తారు, కానీ అల్టిమేట్గా ఒక ఒక సీటు మీద కూర్చున్న తర్వాత దానికి కొన్ని బాధ్యతలు ఏర్పడతాయి. దానికి ఒక గత ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు కనీసం 1 తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు, అవును, కానీ ముఖ్యమంత్రి గారితో నేను కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు, నవీన్ కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు 600 కోట్లు దుబారా అయ్యేటి, ఇలా మనం కట్టడి చేస్తా ఉన్నాం, అందుకోసమే మనం ఈ రైతు బంధు డబ్బులో అవ్వో ఇవ్వో ఇవ్వగలుగుతా ఉన్నాం, ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వగలుగుతున్నాం, ఇట్లా సెట్ చేయాల్సిన రైతు బంధు పడ్డదా అన్న? పడ్డది రైతు బంధు, పడ్డది రైతు బంధు. మొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో ఇస్తామని చెప్పి, రైతు బంధు కాదన్న, అది రైతు భీమా రుణమాఫీ ఆగస్టులో రైతు బంధు పడడం స్టార్ట్ అయింది, ఒక విడితోనే ఏమో పడి ఉంటుంది లేదన్న, మొత్తం మ్యాక్సిమం అందరు రైతులకు పడిపోయింది, మ్యాక్సిమం పడిపోయింది, మ్యాక్సిమం పడ్డది. ఓకే అన్న, స్కీములు అది ఓకే, నేను అనేది